నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. డిసెంబర్ 1, 2024లో రామరాజ్య స్థాపన న్యాస్ దక్షిణ భారత్ విభాగ్ తెలంగాణ కార్యవర్గం వారు ధర్మపురి క్షేత్రంలో శ్రీరాముల వారి పతాకము విగ్రహము ప్రతిష్ఠించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమకు కార్యవర్గంలోని సభ్యులు శ్రీ రమేష్ నూనె గారి ఆహ్వానించగా నేను సుమకుసుమాలు ఛానల్ హోస్ట్ సుమచంద్ర వెళ్ళాము. ఆ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. శ్రీమతి సత్యవాణి గారు, శ్రీ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు రామరాజ్యం గురించి ప్రసంగించారు. సభ ఆద్యంతము చాలా ఆసక్తిగా సాగింది. ఆ కార్యక్రమ విశేషాలు మన మిత్రుల కొరకు మొత్తము 5 భాగాలుగా విభజించి మన ప్రభాత కమలంలో పోడ్కాస్ట్ చేస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, మిత్రులు అస్సలు మిస్ అవ్వకండి. తప్పక వీక్షించి మీ అభిప్రాయం తెలుపగలరని భావిస్తున్నాము. మొత్తం కార్యక్రమం చాలా ప్లాన్డ్గా జరిపించారు. వచ్చిన వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉదయము వేడి వేడి ఉప్మా, మధ్యాహ్నం వేడిగా రుచికరమైన భోజనము వడ్డించారు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, హాల్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. కార్యక్రమం చాలా బాగుంది. ఇంత చక్కని కార్యక్రమంకు ఆహ్వానించిన కార్యవర్గంకు, శ్రీ రమేష్ నూనె గారికి, శ్రీమతి సత్యవాణి గారికి, నేను అడిగినంతనే ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీ మల్లంపల్లి మల్లికార్జునరావు గారికి ధన్యవాదములు. మరి ఇక ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యంతో మన వీడియోలు ప్రారంభిద్దాం. వాఖ్యాత శ్రీమతి సుమచంద్ర, వీడియోలు ఫోటోలు తీసింది శ్రీ మహేష్. ఒకప్పుడు దొంగల గుట్టగా ఉన్న ప్రాంతం ఇప్పుడు ధర్మపురి క్షేత్రంగా వెలుగొందుతూ నిత్య పూజలతో అలరారుతోంది. ఆలయం నిర్మించకముందు ఆ ప్రాంతంలో పెద్దమ్మ తల్లిని ఒక జ్యోతి రూపంలో కొలుచుకునేవారు అక్కడి ప్రజలు. నేటికి సరిగ్గా 38 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో పనిచేసే కూలీలు వారి పనులకు వెళుతూ ఒక చెట్టుకు ఊయలలు వేసి పిల్లవాళ్లను పడుకోబెట్టి వెళ్లేవారట. వారు తిరిగి వచ్చేసరికి పిల్లల నోటి వెంట పాలు కారుతూ సంతోషంగా ఆడుకునేవారట. స్థానికులు, ఇక్కడ ఉన్న ఈ పెద్దమ్మ తల్లే మా పిల్లల్ని చల్లగా చూసుకుంటోందని అక్కడ జాతరలు చేసేవారట. స్థానికుల ద్వారా ఈ కథను తెలుసుకున్న శ్రీ అట్లూరి సుబ్బారావు గారు శ్రీమతి భారతీయం సత్యవాణి గారికి చెప్పగా, ఇద్దరూ కలిసి శ్రీ గణపతి స్థపతి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు వచ్చి ఆ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ని గమనించి ఈ ప్రాంతంలో గుడి నిర్మాణం ఎలా చేయాలో ప్లాన్ గీయడం, అంచెలంచెలుగా అనేక దేవతా ఆలయాలను కట్టడం జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి, జ్ఞాన గణపతి, అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సరస్వతీమాత, రంగనాథస్వామి మొదలగు దేవతా విగ్రహాలతో పాటు గురువులైన సాయిబాబా, నాంపల్లి బాబా, మహావతార్ బాబా, ఇంకా యాగశాల, గోశాల, ధ్యాన మందిరాలతో మహాసుక్షేత్రమై వెలుగొందుతున్నది. ఈరోజు ఈ ఆలయాన్ని, అలాగే ఇక్కడ జరిగిన రామరాజ్య స్థాపన న్యాస్ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈరోజు కార్యక్రమంలో ధర్మపురి క్షేత్రాన్ని, రామరాజ్య స్థాపన న్యాస్ వారి పతాక ఆవిష్కరణని, ధర్మధ్వజ ఆవిష్కరణని, శ్రీరాముల వారి విగ్రహ ఆవిష్కరణని, యజ్ఞము మరియు ధర్మక్షేత్ర పురవీధులలో భజన చేస్తూ సమావేశ మందిరానికి చేరడాన్ని చూస్తాము. అందరూ వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ధ్వజం ధర్మధ్వజాన్ని మనం ప్రముఖుల చేత ఆవిష్కరింపజేసుకుంటున్నాం. ఆ తర్వాత సార్వభౌముడైన శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులామయ రత్నదీపం ఆచారు అరవిందదనాయతాక్షం మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆదాము బాహు మరవింద దళాయతాక్షం రామం విశాకర హిమాకరం నమః. సుశిక్షణం యశోధైర్యం యత్ప్రయత్వమరోధక అజాడ్యం జై హనుమాన్ జై సీతారాం జై సీతారాం. శ్రీ బ్రహ్మక్షేత్రంలో అనాదిగా కొలుగుతీరు ఉన్నటువంటి మూల ప్రకృతి పరమాంబ దేవత లలితాదేవి జగన్మాత శ్రీ విజయ దుర్గాదేవిగా పేరు పొందినటువంటి అమ్మవారికి ప్రప్రథమంగా శాస్త్రాంగ దండ ప్రణామం ఆచరిస్తూ ఆలయంలో తెలుగు తీరినటువంటి సకల దేవతలకి ప్రణామాలు సమర్పించుకుంటూ అలాగే పరమగురువులు జగద్గురువులు అవధూతలు జగద్గురువులు అవధూతలు సమర్థ గురువులు ఎందరో మహానుభావులు తెలుగు తీరినటువంటి ధర్మపరిక్షేత్రంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు అంటే మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చే రోజు అజ్ఞానం నుండి జ్ఞానానికి పేరుకు నడిపించేటటువంటి పర్వదినం ఈరోజు. అటువంటి పర్వదినాన మనం రామరాజ్య స్థాపన న్యాస్ అనేటటువంటి ఒక గొప్ప పరిషత్తు అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షులుగా ఉన్న మల్లంపల్లి మల్లికార్జున రావు గారు ఇక్కడ ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి ధ్వజావిష్కరణకి విగ్రహావిష్కరణకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అతిథులే కాదు మన ధర్మపరిక్షేత్రానికి నిరంతరము కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి గొప్ప మహానుభావులు వచ్చి ఉన్నారు ఇక్కడికి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీ కె పద్మనాభయ్య గారు హోమ్ సెక్రటరీగా పనిచేసి పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి గొప్ప నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి దేశాన్ని ప్రేమించేటటువంటి గొప్ప వ్యక్తిగా ఎన్నో అవార్డులు పొందిన అనుభవజ్ఞులు దేశ విదేశాలలో కూడా తిరిగి వచ్చాయి. ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎన్నో వ్యాసాలు కూడా మనం రచించడం జరిగింది. అటువంటి పవిత్రమూర్తి యొక్క హస్తాలతో అలాగే మా శంకరనారాయణ గారి దంపతులు ఇద్దరు కూడా రామచంద్రుడు సీతాదేవి అలాగే ఆది దంపతులతో నేను ఎప్పుడు పోల్చుకుంటాను. శ్రీ రాజలక్ష్మి గారు శంకర నారాయణ గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేసుకోవడం మాకు
చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మా సుబ్బారావు గారు ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ పరిపరిస్తుంది. ఈ క్షేత్రానికి మూల పురుషుడు అనాదిగా ఎప్పుడో ఉన్నట్టు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అర్చించుకుంటూ మాకు చిన్న ఆలయం కట్టేమంటే సార్ అని అడిగితే ఆయన గుర్తించి ఈ కాలనీలో ఈ ధర్మపురి క్షేత్రంలో మొట్టమొదటిగా వారు అంకరార్పణ చేసి పెద్దమ్మను గుర్తించి నాకు అప్పగించినటువంటి గొప్పవాడయ్యా. మరి వారు వాళ్ళందరూ కలిసి ఈరోజు మీ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం కొరకు ఇక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు చూశారు కదా, మీరు 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 గురించి ఒక్కసారి చెప్పండి. నుంచి నాంధారి సిక్కులు యొక్క మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా వారి గురుదేవులు దిలీప్ సింగ్జీ గారి యొక్క ఆదేశం మేరకు దేశం మొత్తంలో ఉన్న నాంధారీలు ఈ ఉద్యమంలో ముందు ఉండటం కోసం అన్ని చోట్లకి వారి యొక్క రిప్రజెంటేటివ్గా రవీందర్ సింగ్ గారు, అలాగే నిత్యానంద వారు పూర్తిగా బ్రహ్మచారిగా ఉండి మొత్తం పంజాబ్ అంతా కూడా స్వామిగా మనకి ఇక్కడ ఎలాగైతే ఉంటారో అలాగే వారు సిక్కుల్లో స్వామిగా ఉండి వారు ఈ నాంధారి యొక్క బంధాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. అలాగే గుర్మీత్ సింగ్ గారు వీరందరూ కూడా నిన్ననే పంజాబ్ నుంచి మొట్టమొదటి దేవేంద్ర సింగ్ గారు కూడా వచ్చారు. మనకి మొట్టమొదటి సమావేశం అయోధ్యలో జూన్ 8-9 జరిగి 9వ తారీఖున ఈ న్యాస్ ప్రారంభమైంది. దీని తర్వాత ఢిల్లీలో వీరి ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తారీఖున దిలీప్ సింగ్ గారు దీని గురువు గారు ఉంటున్నారు వారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి దక్షిణ భారతం మొత్తానికి ఇక్కడ ప్రారంభించి ఈ విధంగా శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ఆవిష్కారంతో సహా ఇక్కడి నుంచి ప్రారంభమై రేపు 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు ఢిల్లీ రామలీలా మైదానంలో చాలా పెద్ద సమావేశము, ఉత్తర భారతానికి సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈయన కామారెడ్డి నుంచి వచ్చారు. కామారెడ్డిలో మొన్న 3వ తారీఖున ఇలాంటి సమావేశాన్ని చాలా అద్భుతంగా జరిపారు. అక్కడ రాములల మందిరాన్ని నిర్మిస్తున్నారు వారు. వారు ఆ విధంగా అక్కడి నుంచి కామారెడ్డి నుంచి కూడా ఇంకా ప్రసంగి ప్రముఖులు వచ్చారు. సుజీ గారు వారు ఈ విధంగా అనేక మంది మొత్తం దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైన మొగ్గ దిశలో ఉన్నటువంటి ఉద్యమం ఇది మొత్తం ఒకటి చరణం. ఇది ఆ చరణంలో ఇక్కడ అయితే ఈ పబ్లిక్ కోసం ఏం చేస్తారంటే మ్యాచ్ యొక్క ఉద్దేశం ఈరోజు ఉదయం కార్యక్రమాలు నిరపతి ప్రజాగా జరిపిస్తూ ఎన్నో ఎన్నో కార్యక్రమాలకు మా అందరికీ ఊతమిస్తున్న అధ్యక్షుడు క్షేత్రానికి మహాగణపతి వారికి నమస్కారం చేసుకుంటూ నేను అన్నాను, స్వామి మీ అధ్యక్షత ఈ కార్యక్రమం జరుగుతోంది. మీ తండ్రి గారైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆరాధించేది శ్రీరామచంద్రుడి, శ్రీరామచంద్రుడు ఆరాధించేది పరమేశ్వరుడని అటువంటి ఆరాధ్యమైనటువంటి శ్రీరామచంద్రుడు సార్వభౌముడిగా ఇక్కడ చెరువు చేస్తున్నాడు, ప్రసాదశిస్తుడు అవుతున్నాడు. కాబట్టి దీనికి ఎలాగో ధర్మపురి క్షేత్రాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ధర్మ సంస్థాపన నేడు ఈ ధర్మపురి క్షేత్రం నుంచి దర్శించలే అంటూ నేను గణపతిని ప్రార్థన చేయడం జరిగింది. అందుకే ఆయన చెప్పాడు శ్రీరామ రామ రామేకి చెప్పుకోమని పార్వతీదేవి ప్రజలందరికీ ఇక్కడ ఉంటుందని. అలాంటి అమ్మ శ్రీరామ సరే శ్రీరామచంద్రుడేమో
లలితాదేవి యొక్క అంశట, శ్రీకృష్ణుడేమో శ్యామలాదేవి అంశ. మరి లలిత ఆమె యొక్క సోదరుడు, ఇద్దరు కూర్చుని ఇక్కడ పరిపాలిస్తే ఇంకా ధర్మ సంస్థాపన జరగకుండా ఎలా ఉంటుంది? మా మల్లికార్జునరావు గారు, మల్లంపల్లి మల్లికార్జునరావు గారు ఇక్కడ అద్భుతమైన గోవులను పెట్టుకొచ్చి గోశాల ఇక్కడ పెట్టారు. ఆ గోవు యొక్క పాదం ఇక్కడ సోకింది, క్షీరధారలు ఉన్నాయి. నేను ఆ రోజే మా సుబ్బారావు గారికి అయ్యా ఇక అక్కడ రోజు క్షీరధారలే మనం చూస్తూ ఉంటాం, కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక సంపద మరింతగా పెరుగుతుందని నేను అనడం, మళ్ళీ రావు గారు మేమంతా ఢిల్లీ వెళ్ళడం, అయోధ్య వెళ్ళడం, ఈ కార్యక్రమాలని చూడడం, వారు చెప్పిన విషయాలు విని ఇది వాళ్ళ జాతికి కావలసినటువంటి అవసరం అనేటటువంటి సంకల్పంతో ఒక అమృత హస్తాలు ఏవైతే ఉన్నాయో సిన్సియారిటీతో నిజమైనటువంటి దైవభక్తి, నిజమైనటువంటి దేశభక్తి, జాతీయ భావన ఏవైతే ఉందో వాళ్ళ చేతుల మీదుగానే జరిపించాలనే సంకల్పంతో మా శంకరనారాయణ గారి సంపత్తిని, మా పద్మనాభయ్య గారిని మీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. రెండు భావిస్తున్నాం.
వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని గంగాజలంతో పవిత్రమైనటువంటి స్వామివారు రామచంద్ర వారి యొక్క పాదాలను కలుగుతూ సేవిస్తున్నారు, పుష్పాలతో అర్చిస్తున్నారు. ఇప్పుడు ధన సంస్థాపన అంటే రామరాజ్య సంస్థాపన కోసం వెల్లంపల్లి మల్లికార్జునరావు గారు రామరాజ్య స్థాపన న్యాసకి అధ్యక్షులుగా ఉన్నారు వారు దేశానికి అందించి అత్యుత్తమ సేవలు అందించడమే కాకుండా గౌరవ పురస్కారాలు ఎన్నింటినో పొందారు, ఎన్నో అవార్డ్స్ సాధించారు. అత్యుత్తమ సేవలు అందించడానికి మా పురస్కారం పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. అద్భుతమైన వయసులో కూడా పెద్దవారు కాబట్టి వారు ఆశిస్తూ మనం శ్రీ ధర్మపుర క్షేత్రం నుంచి ధర్మ సంస్థాపన పునరావృతం అవుతుందమ్మా అని ఒక మాట నాకు గుర్తుకొచ్చి వెంటనే నేను కృష్ణాను ఎక్కడున్నావు అన్నాను. అంటే కృష్ణాచారి మంచి శిల్పి, అలా పేదల్లో విగ్రహాలు చేస్తున్నాను, లేదు పేదలు వదిలేసే మీ తొందరగా ఇక్కడికి వచ్చేయమన్నాను. నాకు రాముడు సార్వభౌముడిగా ఇక్కడ విగ్రహాన్ని తయారు చేయాలి. ఈసారి 3 రోజుల్లో నాకు రాముడు యొక్క విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టిన కృష్ణాచార్యకి మా అట్లూరు సుబ్బారావు గారు వారికి ఉండండి. ఇతను శిల్పే కాదండి, బ్రహ్మాండమైనటువంటి ఘంటసాలగా పాటలు కూడా పాడతాడు. స్వాహ
సుదర్శన రాజేంద్ర మమ పాంచేంద్రయ ధీమహి తన్న శంఖ ప్రచోదయ స్వాహ శంఖాయ ఇంద్ర మమ విష్ణుపత్యే విద్మహే హరి తన్నో గౌరీ ప్రచోదయ స్వాహ గౌరీదేవేంద్ర మమ వాగ్దేవేంద్ర విద్మహే బ్రహ్మపత్యే ధీమహి తన్నో వాణి ప్రచోదయ స్వాహ సరస్వత్యేంద్ర మమ మహాదేవే విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ స్వాహ లక్ష్మీదేవే తన్న మమ హంసంసాయి బ్రహ్మహంసాయి ధీమహి తన్నో హంస ప్రచోదయ స్వాహ హంసయ తన్న మమ కాత్యాయనాయ ధ్మహే గణకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయ స్వాహ శ్రీ దుర్గాదేవే తన్న మమ ఓం బుద్ధో దివః సత్సంగ్రవరేణ్యం భగవదేవస్య ధీమహి ధియోజన ప్రచోదయ స్వాహ గాయత్రీదేవే తన్న మమ శ్రీరామ రామ రామేంద్రి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామన భవరాననే స్వాహ శ్రీరామచంద్రాయ తన్న మమ శ్రీరామ రామ రామేంద్రి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం చత్వారి శృంగాత్రయా శబాధాత్రయ శరిశే సప్తాస్తాం దాస్యాత్రిత ప్రజోరిక భవరోర వేద మహోదేవ భూర్భోత్సరం యజ్ఞం ప్రదేశాప్యాం భూర్భోత్సరం ప్రేమ్యాం వైష్మనరాయ ధీమహి అన్నోగ్నిశ్వరచోదయా ఆతుం శ్రీయజ్ఞేశ్వర స్వామినే నమో నమః శ్రీరామచంద్రుల వారికి అమ్మ సత్యనారాయణ గారు శ్రీ శంకరనారాయణ గారు తులసి మాలలు సమర్పిస్తున్నారు. అత్యంత వైభవంగా రామచంద్రుల వారికి పుష్పమాలలు తులసి మాలలు సమర్పిస్తూ సేవలు చేస్తున్నారు. జై సీతారాం జై సీతారాం జై సీతారాం. భక్తులందరూ అనండి జై సీతారాం జై సీతారాం రామ శ్రీరామ జయ రామ ఆత్మారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సాయి రామ శ్రీరామ జయ రామ సాయి రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ మంగళ ధామ శ్రీరామ జయ రామ మంగళ ధామ శ్రీరామ జయ రామ ఆత్మారామ శ్రీరామ జయ రామ ఆత్మారామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ సాయి రామ శ్రీరామ జయ రామ సాయి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ జై శ్రీరామ జై సీతారామ జై సీతారామ జై సీతారామ Yeah.
Thank you.